मीडिया मित्रुलकु नमस्कारम मित्रुलारा तेलंगाण प्रदेश कांग्रेस पार्टी अध्यक्षुडिगा तेलंगाण मारु मूललो तंडाललो गूडाललो ग्रामाललो पट्टणाललो हैदराबादलो पार्टी कार्यकर्तल्ला नायकुल्लो గతంలో వివిధ హోదాలల్ల పనిచేసిన వాళ్ళందరి అభిప్రాయం సేకరించి ప్రజల ఆలోచన విధానానికి అనుకూలంగా శ్రీమతి సోనియా గాంధీ గారు నాకు ఈ అవకాశం ఇచ్చారు. ఈ అవకాశం పార్టీ అధ్యక్షుడు అనేది ఒక బాధ్యత. ఈ బాధ్యతను విలువలతో కూడుకున్న రాజకీయాలనే కాకుండా పేద ప్రజల యొక్క సమస్యల మీద మడమ తిప్పని పోరాటం చేయడానికి ఇది ఒక అవకాశం. ఇవాల తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి జరిగిన పరిణామాలను తెలంగాణ ప్రజలు ఆలోచన చేయండి. 94 నుంచి 2004 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 20 సంవత్సరాల క్రితం స్థానిక సంస్థలల బీసీ రిజర్వేషన్లు, మహిళా రిజర్వేషన్లు, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను అమలు చేయడం ద్వారా స్థానిక సంస్థలల ప్రజలెన్నుకున్న ప్రజాప్రతినిధులను మండల కార్యాలయానికి వెళ్లిన, తహసీల్దార్ కార్యాలయానికి వెళ్ళినా, పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, కలెక్టర్ దగ్గరికి వెళ్ళినా, ఆర్టీఓ దగ్గరికి వెళ్ళినా, సర్పంచులైనా, ఎంపీటీసీలైనా, జెడ్పీటీసీలైనా, ఎంపీపీలైనా, జిల్లా పరిషత్ చైర్మన్లైనా వీళ్ళందరికీ గౌరవం దక్కేది కూర్చేసి కూర్చోబెట్టి ఆ గ్రామ సమస్యల మీద మాట్లాడి ఆ సమస్యల్ని పరిష్కరించేవాళ్ళు. ఏదైనా గ్రామాలలో కుటుంబాల మధ్యలో చిన్న చిన్న తగాదాలు వచ్చి, మనస్పర్ధలు వచ్చి గొడవ పడ్డా వాళ్ళని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడితే ఆనాడు సర్పంచో ఎంపీటీసో ఎవరైనా ఎస్ఐ గారికో సిఐ గారికో ఆ గ్రామంలో వాళ్లను రాత్రిపూట పోలీస్ స్టేషన్లలో పెట్టుకోకండి, పంపించండి, మళ్లీ రేపు ప్రొద్దున కావలిస్తే పోలీస్ స్టేషన్ మేము పంపిస్తామని ప్రజాప్రతినిధులు చెప్తే పోలీసులు వాళ్ల మాట విని మళ్ళా వాళ్ళ గ్రామాలకు పంపించేది వాళ్ళు పెట్టిన నమ్మకాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజాప్రతినిధులు కూడా తెలుగుదేశం పార్టీ సర్పంచులైనా కాంగ్రెస్ సర్పంచులైనా తిరిగి తెల్లారి గొడవ పడ్డ వాళ్ళని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి పోలీసుల ముందు ఎస్ఐ ముందు సిఐ దగ్గరను కూర్చోబెట్టి ఆ సమస్యల్ని పరిష్కరించి వీలైనంత మేరకు కేసులు కాకుండా వాళ్ళని ఇబ్బంది జరగకుండా చూసుకునేవాళ్ళు. నేను ఇవాళ ఇక్కడ మంది చాలా మంది సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ కార్పొరేటర్లు ఉన్నారు. మీ ద్వారా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజాప్రతినిధులను నేను అడుగుతున్నా, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ రాకుండా టీడీపీలనో, కాంగ్రెస్లనో, సిపిఐలనో, సిపిఎంలనో స్వతంత్రంగానో సర్పంచులుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, కౌన్సిలర్, కార్పొరేటర్లు గెలిచిన వాళ్ళకి ఎవరికైనా ఎంఆర్ఓ తహసీల్దార్ ఆఫీసులను లేకపోతే మండలాఫీసులను లేకపోతే పోలీస్ స్టేషన్లను ఎక్కడైనా ఏదైనా పని జరుగుతుందా మీరు ఆలోచన చేయండి. ఒకనాడు సర్పంచ్ అంటే గౌరవం ఉండేది. మండల కార్యాలయానికి వెళ్తే సర్పంచ్ కనిపిస్తే సర్పంచ్ని కూర్చోబెట్టి సమస్యను అడిగి ఏ పార్టీ అని చూడకుండా సమస్యల్ని అధికారులు పరిష్కరించటోళ్ళు. ఆనాడు ప్రజల వద్ద పాలన గాని ఇతర సమస్యలకు పరిష్కరించడానికి అధికారులను గ్రామాలకు వచ్చి గ్రామ సభలు పెట్టి గ్రామ సభలలో గ్రామ సమస్యలను అడిగి ఆ సమస్యలను రాసుకొని మళ్లీ 3 నెలల సమస్యలను పరిష్కరించి గ్రామ సభ పెట్టేటోళ్ళు. ఆ గ్రామ సభలలో ప్రజలకు అధికారులకు మాట చెప్పి తప్పితే నిలదీయడానికి అడగడానికి సమస్యల్ని పరిష్కరించుకోవడానికి ప్రజల వద్దకు పాలన గ్రామ సభలు ఉండేవి. ఆనాడు ఏదైనా గ్రామంలో జరగాలి అంటే గ్రామ సభల ద్వారా తీర్మానాలు చేసేది. ఆనాడు రైతులకు ఏమన్నా కావాలంటే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలన్నా, రైతులకు ఎరువులు ఇవ్వాలన్నా, రైతులకు ఒకవేళ కరువు వచ్చినా
అకాల వర్షాలు వచ్చి వడగండ్ల వానకు పంట నష్టం వచ్చినా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేది, రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్లకు నష్టపరిహారం కట్టించేది. ఇవన్నీ కూడా స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులను పిలుచుకొచ్చి గ్రామాలలో వాళ్ల చేత క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయించి వివరాలను సేకరింపజేపించి ఇవాళ వాటి అన్నిటిని కూడా సమస్యలను పరిష్కరించేది. నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి ఒకనాడు సర్పంచ్ అంటే గౌరవం, ఒకనాడు ఎంపీటీసీ అంటే బాధ్యత. మరి నేను ఇవాళ అడుగుతున్నా, గ్రామాలలో పరిస్థితి ఉందా? గ్రామాలలో టీఆర్ఎస్ మీద గెలిచిన వాళ్ళు కాదు, టీఆర్ఎస్ లోనే గెలిచిన వాళ్ళు చాలా మంది సర్పంచులు అప్పులు చేసి తీసుకొచ్చి ఖర్చు పెట్టి గ్రామాలలో శ్మశాన వాటికలు కట్టి లేకపోతే రైతు బజార్లు కడితే బిల్లులు రాక టీఆర్ఎస్ సర్పంచులు ఇవాళ ఆత్మహత్యలు చేసుకుని వాళ్ళ కుటుంబాలు అనాథలైన రోడ్ల మీద బతకాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవాళ మీరు ఆలోచన చేయండి, గ్రామాలలో ఉన్న ప్రజాప్రతినిధులారా, మీరు ఏ పార్టీలోనో ఉండొచ్చు కాక, 94 నుంచి 2004 తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంపీటీసీ సర్పంచులకు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ఎంత గౌరవం ఉండే, ఎన్ని నిధులు ఉండే. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి పని గ్రామ సభ పెట్టి గ్రామ ప్రజలను అడిగి గ్రామానికి ఏం కావాలో ప్రజాప్రతినిధులను బలం గర్వంగా నేను సర్పంచ్ అని చెప్పుకునేటోడు, ఎంపీటీసీ అని చెప్పుకునేటోడు. ఎంపీపీలు జడ్పీటీసీలు అయితే కలెక్టర్ల స్థాయిలో తమ గౌరవం కోసం పనిచేసే వాళ్ళు ప్రజలలో. నేను ఇవాళ అడుగుతున్న తెలంగాణలో ఉన్న టీఆర్ఎస్ సర్పంచ్ ఎంపీటీసీల ఆ పార్టీలో కేసీఆర్ కోసం జెండా మోసిన వాళ్ళని అడుగుతున్నా, కేసీఆర్ గెలుపులో తమ చెమటను రక్తాన్ని చిందించిన వాళ్ళని నేను అడుగుతున్నా, మీరు సర్పంచ్ ఎంపీటీసీ ఎంపీపీ జడ్పీటీసీలుగా మీరు సంతోషంగా ఉన్నారా? మీరు అన్నం తిన్న తర్వాత మీ భార్య బిడ్డల్ని కూర్చోబెట్టుకొని మీరు ఎన్నికలలో అప్పులు తెచ్చి ఖర్చు పెట్టింది చిల్లి గవ్వైనా మీకు వెళ్ళిందా? ఇవాళ మీ గ్రామాలలో మీరు బస్తీలల్లో దళిత కాలనీలల్లో బీసీ కాలనీలల్లో మీరేస్తున్న రోడ్లు డ్రైనేజ్ తాగడానికి నీళ్లు మీరేమైనా ఇయ్యగలుగుతున్నారా? ఇవాళ మీరు సర్పంచ్ అని బయటకు వెళ్లి చెప్పుకునే పరిస్థితి ఉందా? ఇవాళ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సర్పంచ్ల ఎంపీటీసీల వ్యవస్థ, స్థానిక సంస్థల వ్యవస్థ సంపూర్ణంగా ఇసుక అమ్ముకునే లంగోడో, లేకపోతే వైన్ షాపులు పెట్టుకునే దొంగోడో, లేకపోతే పోలీస్ స్టేషన్లలో పట్టుకపోతే జుర్మానాలు వసూలు చేసి నాకింత నీకింత అని పోలీసులతో పంచుకునే పైరవికారులు అయ్యారు తప్ప ఇవాళ ఇష్టం లేకుండా మిమ్మల్ని పైరవికారులు చేస్తారు. ఇవాళ మీ ఊర్లో తప్పు చేయను అని కూడా పోలీసోడు పట్టుకపోయి పోలీస్ స్టేషన్లో కూసబెడితే సర్పంచ్గా మీ మీద బాధ్యత ఉండి పోలీస్ స్టేషన్ పోతే పోలీసోడు ఏమంటున్నాయంటే, వాని దగ్గర 10,000 వసూలు చేయి, 4,000 నువ్వు తీసుకో, 6,000 నాకి అంటుంది. సర్పంచులకు ఇష్టం లేదు ఈ తప్పుడు పనిచేయడం, కానీ వాడిని నడిపించకపోవాలి ఊర్లకు. ఊర్లో ఇజ్జత్ పోయేటట్టు ఉంది, ఇజ్జత్ లేక సచ్చేటట్టు ఉంది. ఊరోని పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టే నడిపించుకరాడు వీడే సర్పంచ్ రా సన్నాసి కాడని ఊర్లో ఇజ్జత్ పోతుందని అప్పు సప్పు తెచ్చి లంచాలు ఇచ్చి నడిపించకపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎవరికైనా ఇజ్జత్ లేని పాంచ పని చేయడమే ఉంటాను ఇష్టమా? ప్రజలెన్నుకున్న ప్రజాప్రతినిధులు సర్పంచ్ ఎంపీటీసీలు ఆనాడు టీడీపీ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు, ఎన్టీఆర్ వైఎస్ఆర్ అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు అమలు కాలేదా? ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలేదా? ఆరోగ్యశ్రీ పథకం రాలేదా? రైతు రుణమాఫీ జరగలేదా? ఉచిత కరెంటు ఇవ్వలేదా? ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వలేదా? మైనారిటీలకు రిజర్వేషన్లు ఇవ్వలేదా? ఇందిరమ్మ ఇల్లు ఆ పార్టీ ఈ పార్టీ అని అడగకుండా ఏ పార్టీడైనా ఇల్లు లేని ప్రతి పేదోనికి, దళితులకు, తండాలలో, కూడాలలో, మారుమూల పల్లెల్లో ప్రతి పేదోనికి పక్కా ఇల్లు ఇందిరమ్మ ఇల్లు కాంగ్రెస్ పార్టీలు ఇవ్వలేదా? 108 అంబులెన్స్ ఎక్కడైనా ఎవరికైనా ప్రమాదం జరిగితే అప్పటికప్పుడు వెళ్లి తీసుకొచ్చే వ్యవస్థ కాంగ్రెస్ ఏర్పాటు చేయలేదా? ఆనాడు ఆరోగ్యశ్రీదే కాదు, మార్కెట్ యార్డులలో రైతు బజార్లు తెచ్చి రైతులు పండించిన పంట గిట్టుబాటు ధర వినియోగదారులకు అమ్ముకునే విధంగా, రైతులే పండించిన పంటకు ధర నిర్ణయించి అమ్ముకునే విధంగా రైతు బజార్లు తెచ్చి రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చి
ఒకవేళ గిట్టుబాటు ధర రాకపోతే ప్రభుత్వం సపోర్టింగ్ ప్రైస్ ఇచ్చి ఒట్లకు 500 ఆ రకంగా ధర తగ్గితే కందులకు డబ్బులు ప్రభుత్వం ఎదురిచ్చి పేద రైతుల దగ్గర కొన్నది. మరి నేను ఇయాల అడుగుతున్నా, నేను ఒక్కడే అడుగుతున్నా, మా కాంగ్రెస్ వాళ్ళను లేకపోతే కమ్యూనిస్ట్ వాళ్ళను సర్పంచులను చెప్పమని నేను అడుగుతలే. ఎవరైతే కేసీఆర్ జెండ మోసిండ్రో, ఎవరైతే గులాబీ జెండను భుజాల మీద మోసిండో, భుజాలు కాయలు కాసినట్టుగా గులాబీ జెండ మోసిన సర్పంచులను ఎంపీటీసీలను స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను నేను అడుగుతున్నా, మీ అమ్మ మీద ఒట్టేసి మీ గుండె మీద చెయ్యి పెట్టుకొని మీరు ఆత్మ గౌరవంతో బతుకుతుండ్రా? మీ గ్రామంలో 100,000 రూపాయలు అభివృద్ధి చేయాలంటే ఎంతమంది సంకనాకాలు చూస్తుందో మీరు ఒక్కసారి చెప్పండి అని నేను అడుగుతున్నా. ఆనాడంత గౌరవంగా బతికిన, ఆనాడు టీడీపీ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు గౌరవంగా బతికిన ప్రజాప్రతినిధులు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వంలో పైరవికారులుగా మారిపోవాల్సిన పరిస్థితి, ఇసుక దొంగలుగా మారాల్సిన తప్పనిసరి పరిస్థితి ఇవాళ ఎందుకు కల్పించారు? ఎవరికైనా దొంగగా మారాలని ఉంటుందా? ఎవడైనా అవతలోడు ఏడ్చుకుంటా ఇచ్చే సొమ్ము తినాలని ఉంటుందా? పాపం సొమ్ము వసూలు చేసుకోవాలని ఎవరికైనా ఉంటుందా? ఎదురుగా ఉన్న వాళ్ళు చీకొడుతుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అసమర్థ పాలన దోపిడీ విధానాల వల్ల రాష్ట్ర స్థాయిలో కేసీఆర్ కొల్లగొడుతుంటే, గ్రామ స్థాయిలో కొంతమంది టీఆర్ఎస్ లంగలు దోపిడీకి పాల్పడుతుంటే, ఇవాళ ఎస్ఐలు ఎంఆర్ఓలు నా కొడంగల్ నియోజకవర్గంలో నేను చెప్తున్నా ప్రతి 6 నెలలకు ప్రతి పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ బదిలీ అవుతున్నాడు. ఎందుకయ్యా ఈ తిరిగి బదిలీ అవుతారు ఎస్ఐలు సీఐలు అంటే 6 నెలలకు 10 లక్షలు అంటే ఒక పోలీస్ స్టేషన్ ఎస్ఐ 5 పోలీస్ స్టేషన్లు ఏపించేటప్పుడు 10-10 లక్షలు పోస్టింగ్, ప్రతి నెల 5-5 లక్షలు ఫిక్స్డ్ మామూలు, సిఐకి 25 లక్షలు పోస్టింగ్ కు నెలకు 5 లక్షలు 10 లక్షలు మామూలు అంట. ఇవాళ ఇంత దుర్మార్గమైన పరిస్థితి, పోలీస్ స్టేషన్లలో ఎంఆర్ఓలను పంచాయతీరాజ్ ఏఈలను డిఈలను వీళ్ళందరినీ నెలవారీగా మామూలు ఫిక్స్ చేసి ఎమ్మెల్యేలు వసూలు చేసుకుంటున్నారు కాబట్టి ఇవాళ పోలీస్ స్టేషన్లలో పనిచేసే ఎస్ఐలు తహసీల్దారులు ఎంపీడీఓలు వచ్చిన ప్రజాప్రతినిధులను ముక్కు వెండి పైసలు వసూలు చేస్తారు. ఒకప్పుడు ఎవడైనా 1,000 రూపాయలు లంచం తీసుకుంటే నేను సీతక్కను విచ్చన్నను ఎమ్మెల్యేలుగా మండల పర్యటన పోయినప్పుడు కళ్ళల్లో చూసేందుకు భయపడేటోళ్ళు, ఎవరైనా సర్పంచులు వచ్చి మాకు చెప్తే తాట తీసేటోళ్ళం. ఇవాళ ఎమ్మెల్యేల కోసమే వసూలు చేస్తున్న ఎస్ఐలకు ఎమ్మెల్యేలు ఫోన్ చేస్తే సార్ మీకు నెలకు పంపాలంటే నేను ఇవన్నీ వసూలు చేయాల్సిందిగా మీరు ఏం చెప్పకండి సార్ అని అంటూ ఎంతో మంది సర్పంచులు టీఆర్ఎస్ వాళ్ళు వచ్చి నాకు చెప్పుకున్నారు సార్ నువ్వు ఒక్కసారైనా మాట్లాడవంటే. నిన్న మొన్న నాకు ఫోన్లు వస్తున్నాయి గ్రామాలలో, అప్పా చర్రా మాకు మనశాంతి వచ్చినట్టు సార్, ఇక మీరన్నా మా సమస్యలు మాట్లాడు అని ఇప్పుడు నేను మాట్లాడాయని నేను కాదు అంటున్నది. టీఆర్ఎస్ లో గెలిచిన టీఆర్ఎస్ గులాబీ జెండ మోసిన సర్పంచులు ఎంపీటీసీలు చెప్పిన ఆవేదననే నేను చెప్తున్నా. ఇవాళ చచ్చిపోయిన సర్పంచుల లిస్టు తీయండి, ఎవరు కూడా ప్రతిపక్ష నాయకుడికి సంబంధించిన వాళ్ళు లేడు. ప్రధానంగా టీఆర్ఎస్ సర్పంచులే చచ్చిపోయింది, వాళ్ళ కుటుంబాలు అనాథలైనాయి. మరి ఇవాళ మంచి సంస్కృతి రావాలంటే, ఈ విష సంస్కృతి పోవాలంటే మళ్ళీ సర్పంచులు ఎంపీటీసీలు కౌన్సిలర్లు కార్పొరేటర్లు జడ్పీటీసీలు ఎంపీపీలు ఆత్మ గౌరవంగా ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులం మేము, మేం ప్రజల కోసం పనిచేస్తాం, మేము వెళ్ళి ఏ అధికారినైనా తప్పు చేస్తే నిలదీస్తాం అనుకునే పరిస్థితి రావాలనా వద్దా? టీఆర్ఎస్ సర్పంచ్ ఎంపీటీసీలారా ఆలోచన చేయండి, ఈ దుర్మార్గమైన పరిస్థితులకు కేసీఆర్ కారణం కాదా? టీఆర్ఎస్ ప్రభుత్వం కారణం కాదా? మీరు ఆలోచన చేయండి. ఇవాళ పరిస్థితులు పోవాలంటే ఈ విష సంస్కృతిని మొత్తం తీసుకొచ్చిన కేసీఆరే పోవాలి. కేసీఆర్ పోతేనే ఈ విష సంస్కృతి పోతే ఇవాళ పంటకు పురుగు పడితే ఎండ్రిన్ కొడతాం కొంత, కానీ మొదలికే చీడ పడితే మొదట్లకే తీసేస్తాం, అవసరమైతే గుంత తవ్వి ఏర్ల కడికి తీసేస్తాం. మన అందరం రైతులమే కదా. చెట్టుకు చెదలు వస్తే కొమ్మల ఆకులు రాలితే ఏదని ఉంటే మందు కొడతాం, మొదలికే చెదలు వస్తే
గుంతలవి గుంతలకెళ్ళి తీసేసా, సెట్టు తీసేసి కొత్త సెట్టు పెట్టుకుంటా. అవునా? ఇది రైతు యొక్క లక్షణం, భూమి యొక్క సహజ లక్షణం. భూమి మీద పట్టున్న రైతులారా మీరు ఆలోచన చేయండి, మన పంటకు సెదలు వస్తే, మన పంట మీద ఒకవేళ మిడతల దండు దాడి చేయడానికి వస్తే మనం ఏం జాగ్రత్తలు తీసుకుంటాం? అడవిలో మన పంట పొలాల మీద పచ్చని పైర్ల మీద అడవి పందులు దాడి చేస్తుంటే కరెంటు తీగలు అడ్డం కట్టి అడవి పందులను మన చేతికొచ్చే పంటను నాశనం చేయకుండా మనం జాగ్రత్త తీసుకుంటున్నాం. మరి ఒక నాలుగు నెలలకోసారి వచ్చే పంట మీదనే అడవి పందులు దాడి చేస్తుంటే కంచేసి కరెంటు పెట్టి కాపాడుకునే మనం, మన భవిష్యత్ తరాలు, మన పిల్లలు, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం తెలంగాణ రాష్ట్రాన్ని ఏమిచ్చి కాపాడుకోవాలో మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఇవాళ గ్రామాలు బలంగా ఉంటేనే గ్రామీణ వ్యవస్థ నిజాయితీగా అవినీతి రహితంగా పరిపాలన జరిగినప్పుడే గ్రామాల అభివృద్ధి జరుగుతుంది. గ్రామాల అభివృద్ధి జరగాలంటే సర్పంచులు, ఎంపీటీసీలు పైరవికారులుగా కాదు, ప్రజాప్రతినిధులుగా ఆత్మ గౌరవంతో బ్రతకాలి. మా ఆడబిడ్డలు సర్పంచులు, ఎంపీటీసీలు అయితే అధికారులు వాళ్ళు ఇంటికి వచ్చి అడిగి సమస్యలను పరిష్కరించే పరిస్థితి ఉండాలి. ఇవాళ ఈ రాష్ట్రంలో ఇది ఉన్నదా? నేను మళ్ళొక్కసారి అడుగుతున్నా, మా కాంగ్రెస్ వాళ్ళనో ఇతర పార్టీలను అడుగుతలేను, ఈ మాట నేను టీఆర్ఎస్ వాళ్ళని అడుగుతున్నా. మీరు ఆలోచన చేయండి, మీరు ఇజ్జత్తో బతుకుతుండ్రా? ఈ ఇజ్జత్ లేని బతికింది ఎంతకాలం? ఇవాళ మీ ఎమ్మెల్యేల అవినీతి మీ నియోజకవర్గాల్లో ఎట్లుందో చూడండి. ఈ ఎమ్మెల్యేల అవినీతి కేసీఆర్ కు తెలియదా? ఈ మంత్రుల దోపిడీలు కేసీఆర్ దృష్టిలో లేవా? ఇంతమంది ఇంటెలిజెన్స్ వాళ్ళని పెట్టిన విద్యను ఫోన్లు ఎవరితో మాట్లాడిండో వింటాడు, విద్యను ఎవరిని కలిసిండో అంటాడు. సీతక్క ప్రతి కదలిక నిఘా కేంద్రాలలో పెట్టి పరిశీలిస్తున్న కేసీఆర్ గారు, ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి తతంగం ప్రజాప్రతినిధులు స్థానికంగా ఉండాల్సిన వాళ్ళు ప్రజాప్రతినిధులుగా కాకుండా పైరవికారులుగా మార్చిన నీ చరిత్ర నీకు తెలియదా కేసీఆర్? మరి ఇవన్నీ పోవాలి, ఈ సంస్కృతి పోవాలి. మళ్ళీ ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజాప్రతినిధులకి ఏ గౌరవం ఉండేనో, తిరిగి ఆ గౌరవం రావాలంటే ఏం చేయాలనో మీరు ఆలోచన చేయండి. నేను వాళ్ళకే విజ్ఞప్తి చేస్తున్న మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. ఈ సమాజంలో తప్పిదాలను సర్దిద్దడానికి, కేసీఆర్ మీద కొట్లాడడానికి మా విచ్చన్న, సీతక్క, నాలాంటి వాళ్ళం ఎంతో మంది ఇవాళ అహోరాత్రులు మేము కష్టపడతాం. కంటి మీద కునుకులు, హైటెన్షన్ వైర్గా ఉండి తెలంగాణ 4 కోట్ల ప్రజల్ని కాపాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ తెలంగాణ బిడ్డల్ని కాపాడడానికి, తెలంగాణ అమరవీరుల కుటుంబాలను ఆదుకోవడానికి, తెలంగాణ నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇప్పించేటట్లు, పండించిన పంటకు రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చేటందుకు, సర్పంచులు, ఎంపీటీసీల ఆత్మగౌరవం పెరిగే విధంగా కొట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ఆలోచన చేయండి. కేసీఆర్ పదే పదే చెప్తాడు సావు నోట్ల తలకాయ పెట్టి నేను తెలంగాణ తెచ్చినా. నేను తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేయదలుచుకున్నా, తల్లి లాంటి తెలంగాణను, తెలంగాణ తల్లిని సోనియమ్మ గారు ఇచ్చిండ్రు. తెలంగాణ తల్లి ఎట్లుంటుందో మనకు తెలియదు, మనం ఊహించుకున్నాం అద్భుతంగా మన కష్టాలను తీరుస్తే తెలంగాణ తల్లి అని. కళ్ళ ముంద కదిలే తెలంగాణ తల్లి ఎవరని ఉన్నారంటే అది శ్రీమతి సోనియా గాంధీ గారు. ఈ తెలంగాణ ఇచ్చిన తల్లి శ్రీమతి సోనియా గాంధీ గారే. సోనియా గాంధీ గారి రూపంలో తెలంగాణ తల్లి మన కళ్ళ ముందల ఉంది. ఆ తల్లి మన కష్టాలను చూసి తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఇవాళ దొంగల పాలైంది, ఇవాళ దోపిడీ దొంగల పాలైంది తెలంగాణ రాష్ట్రం. బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్త మీద ఉన్నది. కేసీఆర్ నీ ఒంటి మీద బట్టలు కట్టుకున్నావో కట్టుకోలేదో చూసుకోకుండా గ్రామాలకు పరిగెత్తే పరిస్థితి కల్పిస్తా. ఎప్పుడైతే ఢిల్లీలో శ్రీమతి సోనియా గాంధీ గారి సంతకం అయ్యిందో, నిఘా అధికారులు కేసీఆర్ కు చెప్పిన మరుక్షణమే ప్రగతి భవన్ తెరుచుకున్నది. ప్రతిపక్షాలను పెంచండు, మరియమ్మకు నష్ట పరిహారం ఇచ్చండు. ఇవాళ దళితులకు, గిరిజనులకు ఇవాళ పథకాలు ప్రకటిస్తున్నాడు. కేసీఆర్ కు తెలుసు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేయాలనో, ఎన్ని పన్నాగాలు పన్నాల్లో
ఎన్ని రకాలుగా అడ్డం పడాలనో తెలంగాణ రాష్ట్రం ఎట్లిచ్చిందో ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున ముఖ్యంగా 18 ఏళ్ల నుంచి 35 ఏళ్ల లోపల యువకులు దాదాపుగా 50 లక్షల మంది బిడ్డలు తెలంగాణ కోసం రోడ్ల మీదకి వచ్చి కొట్లాడితే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఆ 18 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్యలో ఉన్న యువకులకు యువ ప్రతినిధి ఉండాలని చెప్పి అనుభవజ్ఞులు అందరినీ ఒప్పించి మెప్పించి సోనియా గాంధీ గారు నాకు ఈ బాధ్యత ఇచ్చింది. ఇవాళ ఉద్యమకారుల కోసం తెలంగాణ ఆకాంక్షల కోసం కొట్లాడాల్సిన బరువు బాధ్యత నా భుజాల మీద పెట్టింది. సోనియా గాంధీ గారి విశ్వాసాన్ని, రాహుల్ గాంధీ గారి నమ్మకాన్ని నిలబెట్టడానికి చివరి రక్తపట్టు వరకు, ఆఖరి శ్వాస వరకు ఈ తెలంగాణ సంక్షేమం కోసం ఈ తెలంగాణను పట్టి పీడిస్తున్న దోపిడీ వర్గాల నుంచి విముక్తి కలిగించడం కోసం నేను పోరాటం చేస్తా. నాకేం లేదు, నాకున్న ఒక్క బిడ్డకు పెళ్లి అయిపోయింది, నా కుటుంబంలో బరువు లేదు, బాధ్యత లేదు. మేము 7 మంది అన్నదమ్ములు, అందరు బ్రహ్మాండంగా ఉన్నారు. ఎవడైనా నాకు ఇన్ని ఖర్చులకు ఇచ్చేటోడు, అన్నం పెట్టేటోడే ఉండు తప్ప మా అన్నే వాళ్ళని ఇస్తాడని చూసేటోడు లేరు. మేము 7 మంది అన్నదమ్ములు, నా కుటుంబానికి పెద్ద నా అవసరం లేదు, నేను కష్టపడాల్సిన పని లేదు. ఇక నా బాధ్యతల్లా 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క బాధ్యత లేదు. ఏ ఆకాంక్షల కోసం శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిండ్రో ఆశీర్వాదం తీసుకొని ఈ కంకణం తీసుకొని వచ్చి కంకణం కట్టి ఇవాళ అన్న మనం కొట్లాడతాం తెలంగాణ ప్రజల కోసం అని నాకు చెప్పింది. మేం కొట్లాడతాం సమ్మక్క సార్లమ్మ. ఎట్లయితే నేను సీతక్క కూడా స్ఫూర్తితోనే పేద ప్రజల కోసం పనిచేస్తాం. మాకేం లక్ష్యం లేదు, మాకేం పదవి పట్ల మోజు లేదు. ఏ పదవి ఇచ్చినా ఇయ్యకపోయినా కేసీఆర్ కుటుంబ కబంధ హస్తాలలో బందీ అయిన తెలంగాణను విముక్తి చేసే వరకు రాబోయే ఎన్నికలలో కేసీఆర్ ను, టీఆర్ఎస్ పార్టీని 1000 మీటర్ల గోతి తీసి పాతి పెట్టాలి. ఇది గులాబీ తెగులు, ఇది గులాబీ తెగులు. గద్దరన్న నాకు మాట చెప్ప, నిప్పైతే దాన్ని ఆర్పచ్చు, దాన్ని అలకగా దానికి పెద్ద కష్టం అక్కర్లేదు, నిప్పు అని తెలిస్తే మనం ఏదని చేయొచ్చు. అది ఏదైనా మలినం అయితే దాన్ని చేత్తో ముట్టుకోలేం, కాలుతో తన్నలేం. ఆ మలినం మీద మట్టి పోయాలి, మళ్ళీ మట్టి పోసినందుకు చేతులు కడుక్కోవాలి, ఈ పోషముందల మూతికి బట్ట కట్టుకోవాలి. ఇన్ని పనులు ఉంటాయి. కేసీఆర్ అనేటోడు నిప్పు కాదు మలినం లాంటోడు అని గద్దరన్న నాకు చెప్పాడు. మీకు అర్థమైంది కదా నేనేం చెప్తున్నాను. చేతితో ముట్టుకోలేము, కాలుతో తొక్కలేము. దాన్ని నా నుంచి తీయాలంటే ఏం చేయాలి? మట్టి తెచ్చిపోయాలి. మట్టి తెచ్చిపోసే ముందల వాసన వస్తే మూతికి బట్ట కట్టుకోవాలి. మూతికి బట్ట కట్టుకొని దోసిట్లో మట్టి తెచ్చి దాని మీద వస్తే మళ్ళీ చేతులు కడుక్కోవాలి, ఆ తర్వాత ఫినాయిల్ చల్లాలి. ఇంత కథ ఉంటుంది. అదే నిప్పునైతే అంత పని ఉండదు, నీళ్లు తెచ్చిపోస్తే ఆరిపోతుంది. చాలా మంది తెలంగాణ సమాజానికి ఒకప్పుడు కేసీఆర్ నిప్పు అనుకున్నారు, కానీ నిప్పు కాదన్న సంగతి 7 ఏళ్ళ ఆయన పాలనలో తేలిపోయింది. కాబట్టి ఇవాళ మనం అందరం ముక్కుకు బట్ట కట్టుకోనైనా మనం చేయాల్సిన పని చేయాల్సిందే, ఫినాయిల్ చల్లాల్సిందే. మీరందరు సిద్ధమా? మీరందరు సిద్ధమా? వెనకాల ఉన్న వాళ్ళందరు సిద్ధమా? మా సీతక్క సైన్యం అంతా సిద్ధమే కదా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మళ్ళొక్కసారి ములుగు మా మిత్రులకు, సోదరులకు, అక్కకు అండగా ఉండండి. నియోజకవర్గాన్ని మీరే కాపాడుకోండి. రాష్ట్రం అంతా తిరగాల్సిన బాధ్యత సీతక్కకున్నది. నేను ఒక్కనే తిరగలేను కదా, నాకు తోడుగా రాష్ట్రం నలుగు. అది పోడు భూములు కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ఫీజు రీఎంబర్స్మెంట్ కావచ్చు, ఆరోగ్యశ్రీ పథకం కావచ్చు, ఎలాంటి పథకాలకైనా నలుదిక్కుల కమ్ముకొస్తేనే కేసీఆర్ ను కమ్మగలుగుతాం, టీఆర్ఎస్ ను ఓడించగలుగుతాం. కొన్ని సందర్భాలలో సీతక్క పెద్ద బాధ్యతతోనే రాష్ట్రం నలుమూలలు తిరగాలంటే మీరు సీతక్కను అక్కడ కంటికి రెక్కపలాక కాపాడుకోవాలి. ఇంతకుముందు చాలా మంది మిత్రులు మాట చెప్పారు నాకు, అన్నా అక్కకి ఇట్లు ఉండాలని. నేను అడుగుతున్న మా యువమిత్రులను, అక్కకు అట్లు ఉండాలంటే మీరు కష్టపడాలి తమ్మి. అక్కకు విశాల తెలంగాణ 4 కోట్ల ప్రజల కోసం కొట్లాడడానికి
ఇవాళ ఒక అవకాశం వచ్చింది, ఒక ఆదివాసి బిడ్డ ఒక సీతక్కకు 4 కోట్ల ప్రజల కోసం కొట్లాడే అవకాశం మా దేవుడు ఇచ్చిండు. సమ్మక్క సారలమ్మ ఆశీర్వదించి పంపించింది. సీతక్కకు అండగా ఉండండి, సీతక్కకు అండగా ఉంటే, తోడుగుంటే, నన్ను గౌరవించినట్టే, నాకు తోడున్నట్టే, నా మీద అభిమానం ఉంటే ప్రతి ఒక్కరికి నా విజ్ఞప్తి ఒక్కటే, సీతక్క నాతో పాటు సరి సమానం. ఒకవేళ ఒకటే కూర్చుండి కూసోవాల్సి వస్తే మొదట సీతక్కను కూసోబెట్టి తర్వాత నా కూర్చుంటే నా కుర్చి పక్కన సీతక్క కూర్చుంటది. ఒకవేళ ఒకటే కూర్చుంటే నా బదులు సీతక్క నా కుర్చీలో కూసోబెట్టే బాధ్యత నాది. అదే కూర్చోండి. ఇక మీరు దీన్ని గురుస్తు పెట్టుకొని దీన్ని కూనం పట్టుకొని మీరు నియోజకవర్గాన్ని కాపాడండి. కంటికి రెప్పలాని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కాంగ్రెస్, జై శ్రీమతి సోనియా గాంధీ.